పిరమిడ్ ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. మన పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ వారి లక్ష్యం, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవించడం. మరి మిత్రులారా, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి నుండి వెంటనే బయటపడి ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవించేందుకు, అలాగే ప్రతి కుటుంబం శాకాహారమయం అయ్యేందుకు మనమందరం ప్రతిరోజు ఏక సంకల్పంతో ఏకతా ధ్యానం చేద్దాం. మిత్రులారా, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు 1 గంట సమయం ప్రపంచంలోని ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎవరి ఇంటి వద్ద వారు కూర్చొని చక్కగా ఒకే సంకల్పంతో మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. మిత్రులారా, పితామహ బ్రహ్మర్షి పత్రీజీ వారి వేణునాద సంగీతంతో కూడిన ఈ ధ్యానం మరింత శక్తివంతంగా ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. మరి దయచేసి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ ధ్యానాన్ని తప్పక చేస్తారని, అలాగే ఈ మెసేజ్ని ప్రపంచంలోని ప్రతి పిరమిడ్ మాస్టర్కి చేరవేస్తారని ఆశిస్తూ, మీ మిత్రుడు వేణు, పిరమిడ్ మాస్టర్. మరి ధ్యానానికి ఉపక్రమిద్దామా? స్థిర సుఖ ఆసనం, హాయిగా కూర్చుందాం. వీలైతే పిరమిడ్ కింద కూర్చుందాం. కళ్ళు మూసుకుందాం. మిత్రులారా, వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకుందాం. ఒక్కసారి గాఢమైన శ్వాసను తీసుకుందాం. నెమ్మదిగా వదులుదాం. మరొక్కసారి గాఢమైన శ్వాసను తీసుకుందాం. మీలోని అన్ని రకాల ఒత్తిళ్ళు, భయాలు, టెన్షన్స్ అన్నీ బయటికి పోతున్నట్లు ఫీల్ అవ్వండి. ఆ శ్వాసను బయటికి వదలండి. మిత్రులారా, ఇంకొకసారి గాఢమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా ఆ శ్వాసను వదలండి. మిత్రులారా, మీ శరీరానికి పూర్తి విశ్రాంతినివ్వండి.
మీ శరీరంలోని అన్ని భాగాలు సంపూర్ణ విశ్రాంతిని పొందుతున్నాయి. మీ శరీరానికి విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు శక్తి. ఈ మహా అద్భుతమైన ధ్యానానికి మనం స్వాగతం పలుకుదాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, మరి వాటిని కట్ చేస్తూ సహజంగా జరిగే శ్వాసను గమనించండి. సహజమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. శ్వాస మీద ధ్యాస. గతాన్ని మర్చిపోదాం. ప్రపంచాన్ని మర్చిపోదాం. భవిష్యత్తును మర్చిపోదాం. మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం మిత్రులారా. శ్వాసతో ఏకమవుదాం. మనస్సు శూన్యమవ్వాలి. మనస్సు మహాశూన్యమవ్వాలి, మహాపరిశూన్యమవ్వాలి. కేవలం శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. మనస్సులో ఇలా అనుకుందాం మిత్రులారా, బ్రహ్మర్షి పితామహ పత్రీజీ వారి చైతన్యంతో పరమ గురువుల మండలి చైతన్యంతో నా గురు పరంపర చైతన్యంతో మహాశక్తివంతమైన గీజా పిరమిడ్ చైతన్యంతో ఈ క్షణం ఈ భూమి మీద మరి ఉన్నత తలాలలో ధ్యానం చేస్తున్న అందరి మాస్టర్స్ చైతన్యంతో నేను కనెక్ట్ అయి ఉన్నాను, నేను అనుసంధానమై ఉన్నాను. మనస్సులో ఇలా అనుకుందాం, ఈ భూమిని ఉన్నతీకరించేందుకు, ఈ భూమి మీద మానవుని ప్రకంపనలు పెంచేందుకు ప్ర
ప్రతి మానవుని జీవితంలో ఉన్నతమైన మార్పులు తెచ్చేందుకు ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులు వెంటనే సమసిపోయి సర్దుమణిగి భూమాత శాంతించి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఆత్మజ్ఞానంతో జీవిస్తూ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ లక్ష్యం ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణానికి సహకరించాలి. ససేమీరా కళ్ళు తెరవరాదు మిత్రులారా, చక్కటి వేణునాద ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. పత్రీజీ వారి వేణునాదంతో ఈ గంట సమయం మనం చక్కగా ధ్యానం చేసుకుందాం. శ్వాసతో ఏకమవుదాం. శ్వాస మీద ధ్యాస.
Thank you.
Thank you.
ఓకే మాస్టర్స్, మీ రెండు చేతి వేళ్ళు కళ్ళపైన ఉంచుకోండి, కళ్ళు తెరవకుండా. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో. నెమ్మదిగా ప్రశాంతంగా కళ్ళు తెరవాలి. మరి ఈ ధ్యానాన్ని మనం ఈ 21 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు తప్పక కొనసాగిద్దాం. ఈ భూమిని ఆనందమయం చేద్దాం మిత్రులారా. మరి ఇది మీకు నచ్చినట్లయితే ఈ సందేశాన్ని ప్రతి పిరమిడ్ మాస్టర్కి తెలియచేయండి. మరి వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.